నాకు ఏ నాయకులు కూడా వేల కోట్లు వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరు చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే. అందుకని వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చే ప్రసక్తే లేదు. దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. వైసీపీ గాడిదలు ఏమి కూసినా కానీ మళ్ళీ మీకు ఇదే చెప్తున్నా, మీరు అధికారంలోకి రావట్లేదు, మీరు ఓడిపోతున్నారు. అలాగే నేను నా వారాహిలో రోడ్డు మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవడ ఆపుతారో నేను చూస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను, ఈ కూసే గాడిదల్ని రమ్మను. నా వారాహిని ఆపండి, అప్పుడు నేనంటే మీకు చూపిస్తాను. మేమెంతో మాకంతా నా సిద్ధాంతం అధికారం చూడని కులాలది, మొత్తం నాకే అంత అనేది వైసీపీది. ఇది మారాలి అంటే ఎవరైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చీలనివ్వకుండా ఒక పక్షాన తీసుకొచ్చి వీళ్ళతో పోరాటం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా అగమ్య గోచరమైపోతే, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నిజంగా చాలా బాధ్యతతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఏమాత్రం తప్పు చేస్తే నేను ఎక్కడ బయటికి పారిపోయేవాడిని కాదు, విదేశాలకు పారిపోయే వ్యక్తిని కాదు, ఇక్కడే ఉండేవాడిని. మంగళగిరి నా ఆఫీస్లో ఉంటాను. ఆ రోజున ఈ మాట నన్ను చేస్తుంది ఏంటి అని చెప్పి మీరు నన్ను ఒక మాట అడగండి. నేను మీకు చెప్తాను కదా, నేను మాటలు మీరు నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకునే హక్కు మీకు ఇస్తున్నాను. నేను తప్పు చేస్తే నేను మాట ఇస్తున్నాను మీకు. అధికారం చూసిన కులాల మీద నాకు ఇబ్బంది లేదు, వ్యతిరేకత లేదు, వాళ్ళని నేను గౌరవిస్తాను. అధికారం చూడని కులాలని అధికార పీఠ వెక్కించడమే జనసేన లక్ష్యం. ఉన్నత వర్గాల్లో పేదరికం ఉంది. ఆ పేదలకి ఈబీసీ రిజర్వేషన్ సరిగ్గా ఉండాలి. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి నిజంగా అండగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు కావాలి. ఇంత పల్నాడులో పరిశ్రమలు రావాలి. బెదిరించే రాజకీయ నాయకులు కాదు, బెదిరించే నాయకులు కనుకుంటే ఎదిరించే యువత ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు భయపడితే ఎట్లాగా? అరే కణకణలాడే నిప్పు కణాల్లో ఉన్నారు. మీరు భయపడితే ఎట్లా? మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరు అందరూ విడిపోయి ఉన్నారు. మీకు జనసేన ఉంది. నేను మిమ్మల్ని రెచ్చగొట్టను. నేను పిలిపించిన రోజున రోడ్డు మీద చెయ్యి కూడా ఎత్తమని చెప్పను. మీరు చేతులు కట్టుకొని నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎవరు అడ్డం వస్తారో చూస్తాం. నేను కోరుకుంటుందల్లా ముఖ్యంగా యువతకి కొత్త నాయకత్వం మీలోంచి రావాలి. కొత్త యువ నాయకత్వం రావాలి. వచ్చే తరం కోసం నేను తపన పడుతున్నా. వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు, నేను వచ్చే రెండు తరాల కోసం ఆలోచిస్తున్నాను. అది నా ఆలోచన విధానం. అలాగే నేను ఎందుకు ఈ రోజునంటే నాకు నేను చాలాసార్లు 2014లో కూడా టీడీపీని బీజేపీకి ఓటు చేస్తే చాలా చోట్ల వాళ్ళకి వేయలేదు. కానీ నన్ను వచ్చి అన్న నువ్వు చెప్పావు ఓటేసావు అని వాళ్ళకి తెలియదు. ఓటు వేయలేదని తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడిగితే నేను ఒకటే చెప్పాను, వాళ్ళు ఓటు వేయలేదని తెలుసు. కానీ నేను బాధ్యత తీసుకున్నా. నేను మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీతో నేను గొడవ పెట్టుకునేవాడిని. నాకేముంటుంది, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. నాకు కావాల్సిందల్లా రిజల్ట్ కావాలి. నాకు ఇది అడిగా ఇది చేయండి, ఇది చేయలేకపోతే నేను అడిగిన నా ప్రజల తరపున అడిగాను, మా యువత తరపున అడిగాను, మా మహిళల తరపున అడిగాను, మా ఆడపడుచుల తరపున అడిగాను, మా పెద్దల తరపున అడిగాను, మా రైతుల తరపున అడిగాను. అది నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను విభేదిస్తాను. రేపు పొద్దున భవిష్యత్తులో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాట మీద ఉన్నాను, అదే మాట మీద ఉన్నా. ఎవరైనా సరే నాతో సహా మీరు నేను పని చేయనప్పుడు మీరు నన్ను నిలదీయండి. నేను మీకు ప్రతిదీ శ్వేతపత్రం ఇస్తాను. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి, ఎంత డబ్బు ఉంది, ఏ డబ్బు ఎటు వెళ్తుంది, మొత్తం మీకు చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీకు అన్ని చేసి చూపిస్తాను. నేను ముఖ్యమంత్రి కావాలి అనేది నేను కోరుకుంటే అవ్వదు, మీరు కోరుకుంటే అవ్వదు. ఇంకా నేను ఏ రోజును కూడా భుజం కాసేవాడిని తప్ప నేను కూర్చొని మీ భుజాన్ని అండగేయమని నేను అడగను. నేను ఎందుకంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. నేను మీ కష్టాలు నేను నిలబడతాను. కానీ మీ కష్టాలకి
ఈరోజు నేను ఎంత పుష్ చేసుకున్నా ఒక 30 కోట్లు ఇవ్వగలను సొంతగా. కానీ మీరు నాకు అధికార పీఠం కనుక జనసేనకి ఇస్తే 100 కోట్లు చాలా సమర్థవంతంగా అవినీతి రహిత పాలన మీకు చూపిస్తాం, అండగా ఉంటాం. ఈ ఆటలో, ఈ రాజకీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలనేదే మన ముందున్న లక్ష్యం. ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ జనసేనని రానివ్వకుండా జనసేన మద్దతుదారులను బెదిరించేసి నేను ఒకళ్ళ కొమ్ము కాసేస్తున్నానని చెప్తే నేను ప్రజలకు తప్ప ఎవరికి కొమ్ము కాయను. నా వ్యూహం అంతా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నాకు ఏ అవసరాలు లేవు. నిజంగా నాకు అంత డబ్బు మీద, సంపాదన మీద కూడా నాకు అంత ఆసక్తి లేదు. పాలిటిక్స్ అంటే సినిమా హీరో వచ్చేస్తే ఏదో ఓట్లు వేసేస్తారంటే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రజలు చాలా చైతన్యవంతులు. మీడియా కానీ, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఎవరు ఏంటి అనేది వాళ్ళకి నిమిషాల్లో తెలిసిపోతుంది. కాబట్టి ఈయన మాట్లాడే మాటలతో అడ్డుపడటం కాదు. ఇప్పటికే ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నాడు, ఈసారి ఓడిస్తే అసలు ఈ చుట్టుపక్కల కూడా రాడు. ఎందుకంటే కనీసం ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఓటుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇల్లుందా, ఈ రాష్ట్రంలో వాళ్ళకి అడ్రస్ ఉందా అని నేను అడుగుతున్నాను. ఎవరైతే చంద్రబాబు నాయుడుకి ఒక అడ్రస్ ఇచ్చారో లింగమనేని గారు, అంటే ఒక అక్రమ కట్టడంలో ఈయనకు కూడా ఒక ల్యాండ్ ఇచ్చారు. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఇది మా యొక్క ఆశ, దీనికి కట్టుబడి ఉంటే మీకు కూడా ఆఫీస్కి రెంట్కి ఇస్తామన్నట్టు ఇచ్చారు. అంటే ఇక్కడ పార్టీ మూసేస్తే హైదరాబాద్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏ బాధిత మంది పెట్టుకోకుండా ఉన్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ లేదని, ముఖ్యంగా బీసీల మీద అస్సలు ప్రేమ లేదు వీళ్ళకి. ఎందుకంటే బీసీ తోకలు కత్తరిస్తామన్న చంద్రబాబు నాయుడు వెనక తోకలాగా తిరిగే పీకేకి ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. నీ స్టేజ్ మీద ఒకవైపు నీ అన్న, ఇంకోవైపు మనోహర్ గారు తప్ప ఎవరైనా బీసీ ఉన్నారా? మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు 135,000 ఉద్యోగాలు, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు సచివాలయాలు ఇస్తే దాంట్లో 60,000 పైగా బీసీలకు ఇచ్చాం మేము. ఇది ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా నేను అడుగుతున్నాను. ఈరోజు బీసీలకి ప్రతిదీ కూడా ఎస్సీ ఎస్టీతో సమానంగా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తుంటే బీసీలకు ఏం చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది అవగాహన రాహిత్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈయన వారాహి గంగలో దూకుతారో సముద్రంలో దూకుతారో వాళ్ళు ఇష్టం, ఎవరు పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఇక మీదట ఊరికే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మంత్రుల్ని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ప్రజలే దేహశుద్ధి చేస్తారని కూడా ఈ సందర్భంగా వారు ఇది నా శాసనం అన్నారు. శాసనం అన్నవాడు శాసనసభ గేటు కూడా తాకలేకపోయాడు. ఆ యొక్క ఎన్నికల్లో జగనన్న సీఎం అయితే నేను సన్యాసం తీసుకుంటానన్నారు. రాజకీయంగా సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో ఎందుకు తిరుగుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. ఒక నటుడిగా, ఒక హీరోగా ఆయన మేము గౌరవిస్తాం, ఆయన సినిమాలను కూడా మేము ఆదరిస్తాం, మేమే కాదు ప్రజలు కూడా. అదే రాజకీయం అన్న తర్వాత ఇది ఎంతోమంది జీవితాలతో ముడిపడ్డది, అలాగే రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడ్డది. కాబట్టి ఖచ్చితంగా దానికి విలువ ఉన్న వ్యక్తికే పట్టం కడతారు ప్రజలు. ఇలా వీకెండ్ రైటప్స్ లాగా అప్పుడప్పుడు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ఎవరో ఒకరిని తిట్టి ఏదో ఒక మాట్లాడేసి చెప్పులు చూపించేసి వేళ్ళు చూపించేసిపోతే అవే తిప్పి ప్రజలు కూడా ఆయనకు చూపిస్తారనేది తెలుసుకోవాలి. ఎవరు అడ్డుకొని అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా వెళ్ళి ఆయన్ని అడ్డుకోవటం అనేది కాదు. నువ్వు పాలిటిక్స్లోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి అందలం ఎక్కాలనుకున్నావు, అదే ప్రజలు నువ్వు పార్టీ పట్టిన అధ్యక్షుడు 2 చోట్ల నుంచి ఉంటే 2 చోట్ల చిత్తుగా మిమ్మల్ని ఓడించాడు. మిమ్మల్నే కాదు మీ బ్రదర్స్ని కూడా, గతంలో ఒక పార్టీ పెట్టారు, ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు. మీ ముగ్గురు కూడా మీ సొంత ఊర్లలోనే చిత్తుగా ఓడిపోయారంటే మీ వాళ్ళకే మీ మీద నమ్మకం లేదు అనేది అర్థం చేసుకోవాలి. మీరు అది అర్థం చేసుకోకుండా అందరి మీద ఆవేశంతో విరుచుకుపడితే ఏం ఉపయోగం ఉంటుంది? సో ఇంట గెలిచి రచ్చ గెలచాలి అంటారు, ఇంట ఓడిపోయారు, రచ్చ ఓడిపోతున్నారు. సో పొలిటిక్స్ అనేది మీరు సూట్ అవ్వరు. పాలిటిక్స్ అనేది ఫుల్ టైం చేయాలి. ప్రజలకి సమస్య వచ్చినప్పుడు అండగా ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పాలు పంచుకోవాలి.